మీ మీదకే వస్తున్నాను సార్. ఏంటి తీర్థయాత్రలు? రామతీర్థం, కపిల తీర్థం. నిన్న ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి తీర్థయాత్ర మొదలు పెడుతున్నారు. అంటే కన్ను తిరుపతి మీదే, ఎందుకంటే ఫిబ్రవరి 4 నుంచి. కృష్ణమోహన్ గారు సార్, తీర్థయాత్ర చేస్తున్నది మేము కాదండి, తీర్థాల మధ్య యాత్ర చేస్తున్నది మేము. తీర్థయాత్రలు చేస్తున్నది యావత్ హిందూ సమాజమే తీర్థయాత్రలు చేస్తుంది. ఈ దేశంలోను కానీ ప్రపంచంలో కానీ హిందూ సమాజం తీర్థయాత్రలు చేస్తుంది. మేము చేస్తున్నది యాత్ర చేస్తున్నాం, తీర్థయాత్ర కాదది. రామతీర్థం నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఆలయాల మీద దాడులు జరిగాయో వాటన్నిటినీ కవర్ చేస్తూ తిరుపతిలోని కపిల తీర్థానికి మీరు వెళ్తూ ఉన్నారు. మీ పార్టీ పరంగా అన్ని నియోజకవర్గాల నుంచి దీనికి గాను జనాన్ని సమీకరిస్తున్నారు కదా, ఇదైతే నిజమేగా? జనాన్ని సమీకరించడం కాదు సార్, నేను పూర్తిగా ఒక 2 నిమిషాలు ఇస్తే నేను ఆబ్జెక్ట్ చెప్పేస్తాను. ఒకటండి, మమ్మల్ని మతతత్వ పార్టీ అన్నా మతోన్మాద పార్టీ అన్నా అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతూ, ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ హిందుత్వం మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ హిందూ దేవాలయాల ఆస్తుల మీద కానీ దాడులు జరిగినప్పుడు స్పందించడము అనేది, ఒకవేళ స్పందించకపోతే పూడి తిరుపతిరావు భారతీయ జనతా పార్టీలో ఉండి నేరం చేసిన వాడే, స్పందించడం అనేది నా కనీస బాధ్యత, నా కండువా కప్పుకున్నటువంటి బాధ్యత నాది. ఇది నేను ధైర్యంగా చెప్పగా, అటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో వైసీపీ సోదరులు చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం నుండి కూడా ఇన్ని దాడులు జరిగాయని. మేమనేది దాడుల సంఖ్య కాదు, ఇక్కడ దాడుల సంఖ్య కాదు, రాశి కాదు, వాసి సంఖ్య కాకుండా దాడుల తాలూకా తీవ్రతను చూడండి, తీవ్రతను చూడాలా? తీవ్రత లేదు. ఇటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 140 చిన్న చితక జరిగాయి, అందులో ప్రధానమైనటువంటి 21 దేవాలయాల ధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు జనాలను సమీకరిస్తున్నాను అన్నటువంటి మాట వాస్తవం కాదు కృష్ణమోహన్ గారు. మేము యావత్తు యావత్తు ఆంధ్ర ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ ఈ జరుగుతున్నటువంటి దాడులను వివరిస్తూ ఈ దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని వివరిస్తూ ఈ దాడులకు బాధ్యులైనటువంటి వారిని పట్టుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ విధానానికి వివరిస్తూ ప్రజలకు వివరిస్తూ తక్షణమే దోషుల్ని పట్టుకొని శిక్షించిన పక్షంలో ఈ దాడులు ఆగుతాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజల్ని జాగృత చేయటమే, జన జాగరణ చేయడమే దీని ఉద్దేశం తప్పిస్తే జన సేకరణ కాదు కృష్ణమోహన్ గారు. ఆ ఉద్దేశంతో చేపట్టినటువంటి యాత్ర ఇది, ఇది మా బాధ్యత, ఇది మా తాలూకా కర్తవ్యం కృష్ణమోహన్ గారు. కాబట్టి ఈ యాత్రకు మేము రావడం జరిగింది తప్పిస్తే దీన్ని ఏదో తిరుపతి ఎన్నికలకు ముడిపెట్టు లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికలకు ముడిపెట్టు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమీ కాదు. ఈ సందర్భంలో జరుగుతున్నటువంటిది ఇది అసందర్భము. ఈ 140 దాడులు జరగలేదు అని చెప్పమానండి, లేదా 21 ప్రధాన దేవాలయాలు విధ్వంసం లేదు అని చెప్పమనండి. కనీసం ఈ దాడులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకున్నాము, వాళ్ళని శిక్షిస్తున్నామని చెప్పమనండి. 140 వదిలేసేయండి, 5 పట్టుకున్నామని చెప్పినా కూడా పర్వాలేదు. మీకు గుర్తుండుంటే ఆయన వైసీపీ ప్రతినిధిగా మన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన 48 అవర్స్ లోపల దీని మీద దోషులను పట్టుకుంటాము అని మీకు గుర్తుంటే, నేను మీరు కూడా ఉన్నారు అదో చర్చా కార్యక్రమంలో మీ సమక్షంలోనే వైసీపీ సోదరులు నాకు ఇచ్చినటువంటి హామీ, ఏదైతే రామతీర్థల సంఘటనలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు, 48 గంటల్లో పట్టిస్తామని వాళ్ళ రంగును బయట పెడతాము ఇచ్చినటువంటి హామీని కూడా నేను ఇవాళ గుర్తు చేసుకుంటాను కృష్ణమోహన్ గారు. కరెక్ట్.